దారుణ హత్యకు గురైన ప్రియాంక వాళ్ళ తండ్రి మనతో ఉన్నారు. ఆయన ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఆయన ఏం న్యాయం కోరుతున్నారు, పోలీస్ నుంచి ఎలా రెస్పాన్స్ వచ్చింది, కొద్దిసేపటి క్రితమే హోమ్ మినిస్టర్ కూడా వచ్చి పరామర్శించి వెళ్ళారు. ఆయన ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం న్యాయం కోరుతున్నారు ఆయన అడిగి సార్ హోమ్ మినిస్టర్ వచ్చి వెళ్ళారు కొద్దిసేపటి క్రితమే. ఆయనకి మీరు ఏం చెప్పారు, ఆయన నుంచి ఏం ఆశించారు, ఏం డిమాండ్ చేశారు? సరే వాళ్ళు వచ్చిండ్రు, మా పాప విన్నంత బాధపడుతున్నా. సిపి గారు కూడా వచ్చిండ్రు సార్, మాకు చాలా అన్యాయం జరిగింది, వాళ్ళ మీద సత్వర చర్య తీసుకోవాలి, వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి, అదేం చెప్పినాం అంటే లేదు మన సారు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, వాళ్ళని ఏం వదిలిపెట్టాడు, తగిన న్యాయం చేస్తామని అన్నారు. శంషాబాద్ పిఎస్లో మీరు ఫస్ట్ వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్, ఆ రెస్పాన్స్పై ఏమన్నా మీరు హోమ్ మినిస్టర్కి చెప్పారా? అన్నీ చెప్పినాం, చెప్తే ఏమైనా మిస్టేక్స్ ఉంటే సిపి గారు నేను ఫైండ్అవుట్ చేస్తాము, పని అట్లా జరగకుండా చేస్తాము, మా నోటీస్కి ఏమి వచ్చినా అవన్నీ మేము ఫైండ్అవుట్ చేస్తామని చెప్పారు. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి ఉంది, అలాంటి ఫ్రెండ్లీ పోలీస్ ఒక అమ్మాయి మిస్ అయిపోయింది అని చెప్పేసి ఒక తండ్రి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది మీ మాటలు? పై అధికారులు వాళ్ళ లోపల ఉందో కానీ కింద అధికారులు అంత స్పందన లేదు వాళ్ళు. ఇప్పుడు మా పాప ఎక్కడైతే మిస్ అయిందో అక్కడ ఇమీడియట్గా 100 మందిని పెట్టి సెర్చ్ చేయలే. ఒక్క ఎస్ఐ వచ్చి ఒక్క కానిస్టేబుల్ వచ్చి సీసీ కెమెరాలు చూసుకుంటూ ఉంటే ఏడైతే సార్ అట్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు సార్? మీరు మేము రాజీవ్ గాంధీ పోలీస్ స్టేషన్ ఉంది కదా అక్కడ పోయిన, ఓకే అక్కడ సీసీ కెమెరాలు కనపడకపోతే మీ పాప రాలేదు, మీ పాప హాస్పిటల్ కన పోయిందో లేదో ముందుగా అనుకోండి అని వాళ్ళు డౌట్ ఆఫ్ మా మీద పెట్టినప్పుడు. ఏఎస్ఐ సార్ ఎస్ఐ పేరేనా తెలుసు మీకు? అలా మాట్లాడిన పోలీస్ తెలియదు సార్, అది మా మిస్సెస్ వాళ్ళు మాట్లాడిన వాళ్ళు చెప్పింది, నాకు తెలియదు ఏఎస్ఐ పేరు తెలియదు. ఫస్ట్ మీరు కంప్లైంట్ ఇచ్చినాక ఎంతసేపటికి పోలీసుల నుంచి రియాక్షన్ వచ్చింది? ఏమంటే రాస్తుంటేనే నేను పోయి చూతంపా అని తీసుకపోయానండి ఎస్ఐ, తీసుకపోయి సీసీ ఫుటేజ్ చూసుకుంటూ ఉన్నారు, ఆనే అర్ధ గంట గంట టైం వేస్ట్ అయిపోయింది. అలా సీసీ ఫుటేజ్ పెట్టింది కనపడింది కానీ మళ్ళీ తిరిగి వచ్చింది కనపడలేదట, మళ్ళీ డౌట్ మా పాప అయినా డౌట్ ఎస్ఐ ఎక్కడ మిస్ అయిందో అక్కడికి పోలీసులు వచ్చారా? ఆ ఏరియా సెర్చ్ చేయలేదు, అదే మాకు బాధ. ఆ ఏరియా వాళ్ళే చెప్తున్నారు కదా నెక్స్ట్ డే ఇక్కడనే చేసుకుంది, ఇక్కడనే సెర్చ్ చేస్తే వాళ్ళు దొరకరు కదా. ఇప్పుడు వాళ్ళ మిస్టేక్స్ ఆనే బయట పడుతున్నాయి కదా, ఇప్పుడు ఈయన పక్కనే జరిగింది, వాళ్ళు ఇక్కడనే కిడ్నాప్ అయింది పాప, ఇక్కడనే పక్కనే గోడకి పక్కకే చేసిండ్రు అని లారెడ్డ పెట్టుకొని చెప్తున్నారు కదా. అదే విషయం నిన్న ఎందుకు చేయలేదు వాళ్ళు, నిన్న చేయొచ్చు కదా వాళ్ళు, ఒక 20-30 మంది పోలీసులను తీసుకుపోయి అదంతా గ్యాదర్ చేయొచ్చు కదా, చేయలేదు. ఎస్ఐ పోయి ఆ సీసీ కెమెరాలు చూసుకుంటా ఉంటే ఏదైతే ఎక్కడైతే మీ అమ్మాయి ఫస్ట్ మీ చిన్న అమ్మాయితో ఫోన్లో మాట్లాడిందో ఒక్కండి రవి సార్, సార్ సార్ మళ్ళా చేస్తాయి ఇప్పుడు ఒక 5 నిమిషాలు. ఎక్కడైతే ఫస్ట్ టైం మీ అమ్మాయి మిస్ అయిందని చెప్పేసి ఫోన్ చేసిందో దగ్గర ఒక 10 అడుగులు 20 అడుగుల దూరంలోనే ఈ ఘటన కూడా జరిగింది. సో పోలీసుల రియాక్షన్ ఒకవేళ అనుకున్నట్లు ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది కదా, అది మన హోమ్ మినిస్టర్ ప్రశ్నించారా? చెప్పినాం, అన్నీ చెప్పినాం మేము, వాళ్ళు పాజిటివ్గానే స్పందించిండ్రు, సరే అట్లాంటివి ఏమైనా ఉంటే మేము రెక్టిఫై చేస్తాము, సిపి గారు కూడా బాగా శ్రద్ధగా విన్నారు వాళ్ళు కూడా, సరే మేము చూస్తాము అది ఇది అది కొన్ని విషయాలు ఎస్ఐ గారు కూడా చెప్పిండ్రు వాళ్ళు, అది చూస్తాముగా దాన్ని ఎట్లా తీసుకురావాలి ఎట్లా ఇది చేయాలి ఎక్కడెక్కడ సీజన్ అన్నీ మేము ఫైండ్అవుట్ చేస్తామని చెప్పాము. రైట్ సార్, అమ్మాయి ఎక్కడ జాబ్ చేసేది, అంత లేట్ ఎందుకు అయింది రావడానికి, రోజు ఎలా వెళ్ళి? ఇప్పుడు జాబ్కి వెళ్ళి లేట్ కాలేదు, ఆమె జాబ్కి వెళ్ళి 6:20 వచ్చేసింది ఇంటికి, పింపుల్స్ ట్రీట్మెంట్ కానీ గచ్చిపోలు పోయేస్తుంది ఆమె వీక్లీ ఒకసారి 2 వీక్లకు ఒకసారి. 6:20 పోయింది, పోయేటప్పుడు పోయింది, వచ్చేటప్పుడు 9:20 అయింది. ఇక్కడ 12 ప్లాజా ముందలో పెట్టనియలేదు కనుక బండి తొండిపల్లి కాడ పెట్టింది బండి, ఆడ లారీలకి వెళ్ళి ఆపుతారంట, తెలియదు. ఆయన వచ్చే వరకు వీళ్ళు ఏం చేసిందంటే డ్రైవర్లు గాలి తీసి పెట్టిండు, తీసిపెట్టి ఆయన దగ్గర డ్రామా ఆడిండు. రైట్, ఇప్పుడు అంతా చూస్తే ఎక్కడ చూసినా చిన్న అమ్మాయిలను ఇలా రేప్ చేస్తూ, సో చట్టంలో ఎలాంటి మార్పులు రావాలని? చట్టాల్లో మార్పు మన చట్టాలు వనికిరావు, వాళ్ళకి శిక్షణ ఇమీడియట్గా ఎన్కౌంటర్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు పాపను కాల్చిండ్రు, ఏమి ఎవిడెన్స్ దొరుకుతాయి, ఏమి లేకుండా చేసిండ్రు వాళ్ళు. ఈ చట్టాల పొంది పడితే వాళ్ళకి ఏం శిక్షలు పడవు, 3 నెలలు అయితే బెయిల్ వస్తుంది. అట్లా కాకుండా ఇమీడియట్గా ఎన్కౌంటర్ చేయాలి, ఎన్కౌంటర్ చేస్తేనే మొత్తం అందరికి భయం వస్తుంది, ఇంకోటి ఇట్లా చేయడు, మా పాపకు అది న్యాయం కూడా జరుగుతుంది. అంటే మీ పాప ఎంత చేసినా మీకు న్యాయం చేయలేరు, కాకపోతే మిగతా వాళ్ళకు జరగకుండా ఉండాలంటే ఏం చేయమంటారు? అదే ఎన్కౌంటర్ చేయాలి సార్, ఎన్కౌంటర్ చేసి అందరికీ పబ్లిసిటీ కావాలి, రోడ్డు మీద కాల్చి పడేస్తే వాళ్ళకు అందరికి తెలుస్తుంది అరే ఇది ఇట్లా మనం చేస్తే ఇట్లా అవుతుంది అని, ఎన్కౌంటర్ చేయాలి.
వీళ్ళని కోర్టుల షిఫ్ట్ ఇవన్నీ టైం వేస్ట్ చేయకూడదు, అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది. కొద్దిగా అయితే మీ పాప ఎక్కడి ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ దాకా చదువుకున్నారు? బీబీఎస్సీ వెటర్నరీ సైన్స్ చేసింది. ఎప్పుడు జాబ్ జాయిన్ అయ్యారు? జాబ్ 2017లో జాయిన్ అయ్యారు. ఎలా ఉండేవాళ్ళు సార్ అందరితో? చాలా మంచిది ఆ పాప, చాలా కట్టసి మంచి, మోమాట అసరాలు మంచి, డ్యూటీ మైండెడ్. ఎప్పుడు ఎప్పుడు రైతులు ఫోన్ చేసినా 10 గంటలకు ఫోన్ చేసినా ఎత్తుతున్నాయి. ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఏమైనా బర్రెకి ఏమైనా ఏంటంటే దేనికైనా ఏంటంటే మందులు ప్రిస్క్రైబ్ చేస్తుండే ఫోన్లనే, ఆడ వాళ్ళ అటెండెంట్ పంపిస్తున్నాయి, అట్లాంటివన్నీ చాలా మంచి మంచి అండి. లోటు తీర్చలేంది అది. సార్ ఎన్ని సంవత్సరాలు అయితే సార్ ఉద్యోగంలో చేయాలి? 3 ఇయర్స్ అవుతుంది, 3 ఇయర్స్ అవుతుంది. పెళ్లి చేయాలని అనుకుంటున్నాం. అంతట్లో ఇట్లా ఇట్లా అయిపోయింది పాప. సార్ ఫైనల్గా తెలంగాణ గవర్నమెంట్ని ఏం కోరుతున్నారు? గవర్నమెంట్ను ఏం చేయదు. ఇప్పుడు ఆమె ఎన్కౌంటర్ చేస్తే గవర్నమెంట్ అందరిని చేస్తే ఇట్లా వాళ్ళని గవర్నమెంట్ అందరిని మెచ్చుకుంటారు. వాళ్ళు ఎన్కౌంటర్ చేయాలి, ఇమీడియట్గా శిక్ష అమలు చేయాలి. వాళ్ళు చేస్తే ఇట్లా గవర్నమెంట్ అందరిని మెచ్చుకుంటారు. ఖచ్చితంగా వెంటనే ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని ఎన్కౌంటర్.